हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एलांटी खरीदु अवसरम लेकुंडा उत्त जोन्न रोट्टे चेसुकोनि एला तिनालो ई रोजु नेनु मीकु नेर्पिस्तानंडि। ओक प्लेट लो 2 आनियन्स्, 3 पच्चि मिर्चि, कोंचेम नुव्वुलु, उप्पु, 2 कप्पुलु जोन्न पिंडि, आयिल् तीसुकोंडि। मुंदुगा ओक गिन्ने तीसुकोनि अंदुलो 2 कप्पुल जोन्न पिंडिनि वेसि అట్లాగే సన్నగా తరుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకోండి। వేసి తర్వాత నువ్వులు ఉప్పు కూడా వేయాలి। ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకోండి। తర్వాత కొంచెం వాటర్ కొంచెం వేసి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా కలపాలి। ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలపాలండి। బాగా కలిపిన తర్వాత కొంచెం రుచి చూడండి ఉప్పు సరిపోయిందా లేదా అని। ఎందుకంటే మనం ఎలాంటి కర్రీ చేసుకోకుండా ఉత్త జొన్న రొట్టె తింటున్నాం కాబట్టి మనం తినగలిగేంత ఉప్పు వేసుకొని బాగా కలపండి। కలిపిన తర్వాత రుచి చూడండి। పక్కన కొంచెం పెరుగు వేసుకొని తిన్నా బాగుంటుందండి। ఈ రొట్టెలో బాగా అలా కలుపుకొని ఒక పిండి ముద్ద వచ్చేలాగా బాగా కలుపుకోవాలి। అలా పిండి ముద్ద వచ్చాక ఒక pan తీసుకొని బాగా దాని రొట్టె చేసి పెన్న మీద ఎక్కడే గాని గ్యాప్ లేకుండా అంతటా బాగా రబ్ చేయాలండి। ఆయిల్ ని రబ్ చేసాక ఒక పిండి ముద్దను తీసుకోవాలి। ఇప్పుడు అలా కొంచెం పిండి ముద్దను తీసుకొని అలా రౌండ్గా అనుకున్న తర్వాత పాన్ మీద పెట్టుకొని అలా వేళ్ళతో కొంచెం ఆయిల్ తీసుకొని వేళ్ళకి అలా ఆయిల్ అద్దుకుంటే బాగా చేసుకోవడానికి వస్తుందండి రొట్టె। లేదంటే పిండి ఎంత మన వేళ్ళకి అతుక్కుంటుంది మనం అలా రొట్టె చేసేటప్పుడు। పల్చగా చేసుకోవాలండి రొట్టె, మందంగా చేస్తే అంత టేస్ట్ ఉండదు ప్లస్ బాగా కాలదండి। ఇలా పల్చగా చేసుకుంటే రొట్టె బాగా కాలుతుంది। అలా పల్చగా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది, రొట్టె బాగుంటుంది। బాగా పల్చగా తట్టుకోవాలండి, అలా పెన్నం నిండా బాగా తట్టుకోవాలి రొట్టెను ఎక్కడ గ్యాప్ లేకుండా బాగా తట్టుకోవాలి। అలా రొట్టెను మొత్తం చూడండి ఎంత బాగా వస్తుందో అట్లా బాగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అలా చేసుకోవాలండి రౌండ్గా బాగా ఇక్కడ గ్యాప్స్ లేకుండా చీలికలు లేకుండా బాగా చేసుకోవాలి। పల్చగా మనం ఎంత బాగా చేసుకుంటే అంత పల్చగా బాగా వస్తుంది రొట్టె। పిండి మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అలా మీడియంగా తీసుకొని చేసుకోవాలి। తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కొంచెం అలా మనకు కనపడుతుందండి మనకు కింద ఫ్రై అయినట్టు అది రొట్టె కాలినట్టు కనిపిస్తుంది। అప్పుడు చిన్నగా మనం దాన్ని అట్లాగా చిన్నగా అనాలండి, ఎట్లా అంటే అలా అంటే విరిగిపోతుంది రొట్టె, అట్లా తిప్పేసుకోవాలి। హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం పెట్టి కాల్చుకోవాలి రొట్టె। ఇప్పుడు చూడండి కాలింది, కానీ ఇంకా కొంచెం బాగా కాల్తే బాగుంటుంది రొట్టె, క్రిస్పీగా ఉంటుంది। సో మరీ తిప్పేసాను, ఇంకొంచెం కాలాలి। ఇప్పుడు చూడండి బాగా కాలింది అంతా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి రొట్టెను మనం ప్లేట్లో తీసేసుకొని తినేయటమే ఎంతో టేస్టీగా ఉంటుందండి రొట్టె। ట్రై చేయండి మీరు కూడా।